హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నానండి. సో చాలా రోజులు అయిపోయిందండి వీడియో పోస్ట్ చేయక. సో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి రెసిపీ చూసారు కదా, మేక పాయ, మటన్ పాయ సూప్ అన్నమాట, మేక కాళ్ళ కూర. సో చాలా టేస్టీగా యమ్మీగా చూసేద్దామండి. సో నాన్ వెజ్ కర్రీలో చాలా పాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో వీడియో చాలా లెందీగా ఉన్నా కూడా కొంచెం బాగుంటుందన్నమాట రెసిపీ అనేది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను 4 కాళ్ళు తీసుకున్నాను అనమాట. సో వాటిని మనం శుభ్రపరచుకోవాలన్నమాట స్మెల్ లేకుండా, ఎందుకంటే మేక కాళ్ళలో చాలా స్మెల్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని క్లీన్గా మనం నీట్గా ఫ్రెష్గా కడుక్కోవాలి. సో వాటిని కడుక్కోవడానికి కొంచెం నేను చిటికెడు పసుపు యాడ్ చేశాను అనమాట. సో పసుపు అనేది మనకి నాన్ వెజ్ కర్రీలో మెయిన్ రెసిపీలో ఒక టిప్ అనమాట. అది వేస్తే మనకి స్మెల్ అనేది ఉండదు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో వీటిని మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట, అన్ని కాళ్ళకి ముక్కలకి పట్టేలాగా. వీటిని పట్టుకుని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. సో వాటిని క్లీన్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే స్మెల్ లేకుండా డర్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఏం లేకుండా కడిగేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రపరచుకున్న కాళ్ళని ఒక బౌల్లోకి తీసి సపరేట్ చేసుకోవాలి. సో ఒక 4-5 సార్లు శుభ్రపరచుకోండి ఫ్రెండ్స్. సో ఇలా శుభ్రపరచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు 4 వేసుకున్నాను అనమాట. సో సూప్ కర్రీలోకి మనకి పులుసు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పాయ కర్రీలోకి. సో టేస్టీగా ఉంటుంది, అలాగే రెసిపీలోకి సూప్లోకి. సో చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అందులో చెత్త లేకుండా గింజలు లేకుండా తీసుకుని ఆ పులుసుని మొత్తం సపరేట్గా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 టు 20 మినిట్స్ నానబెట్టుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. సో రెసిపీకి కావాల్సిన ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. సో మనకి ఎంత అయితే క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టు ఆనియన్స్ తీసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను, 7-8 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజ్ టమాటా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో హోల్ గరం మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్, సాజీరా, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు తీసుకున్నాను అనమాట. సో కుక్కర్లో వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి కాళ్ళు. సో ఒక 5 టు 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము. సో వీటిని మనం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట. సో వీటిని కూడా మనం దోరగా ఫ్రై చేసేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కర్రీ లీవ్స్ అనమాట. సో వీటిని ఫస్ట్గానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. మధ్యలో వేస్తే ఫ్రై అవ్వవు సరిగ్గా. సో ఇందులోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఎప్పుడైనా మనకి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అయిపోతాయి. సో కలర్ కూడా చేంజ్ అవుతుంది, సో తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో కొంచెం నేను ఇక్కడైతే ఉప్పు అనేది కొంచెం 2 టు 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మనకు ఉప్పు మధ్య మధ్యలో చూసుకొని క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సో త్వరగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 2 టు 3 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం దోరగా పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, చూసుకుని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్, దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసాను. సో ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు సో సాఫ్ట్గా కొంచెం మగ్గే వరకు వాటిని మనం కుక్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కడిగేసి శుభ్రపరచుకున్న కాళ్ళని వేసుకోవాలి ముక్కల్ని. సో వాటర్ లేకుండా దానికి తగ్గట్టు మనం వాటిని వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టేలాగా, ఆయిల్ అంతా పట్టేలాగా కొంచెం
మగ్గనివ్వాలన్నమాట. ఒక 15 to 20 minutes మగ్గడానికి నేను కుక్కర్ మామూలుగా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓ ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలన్నమాట, ముక్కలు కన్నీ కొంచెం పట్టిన తర్వాత. సో ఇలా ఈ విధంగా ముక్కలన్నీ మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 tablespoon ధనియా పౌడర్, అలాగే 3 tablespoon వచ్చేసి హోల్ గరం మసాలా పౌడర్, అలాగే 1 tablespoon మటన్ రెసిపీ పౌడర్, మీట్ మసాలా వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి టేస్ట్కి తగ్గట్టు నేను ఇక్కడ వచ్చేసి కారం అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 7 to 8 tablespoon కారం అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో నాన్ వెజ్ కర్రీలోకి కారం అలాగే మసాలాలు చాలా ఎక్కువగానే పడతాయి. సో చూసుకుని వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కారం కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత, కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత సో ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత 2 or 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేయండి ముక్కలు ములిగే వరకు. సో ఈ విధంగా ములిగిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ముక్కలన్నీ ములిగాయి కాబట్టి కొంచెం మనం వాటర్ అనేది కొంచెం వేసుకుంటే క్వాంటిటీ తగ్గట్టు ఇరుగుతుంది అది. సో ఈ విధంగా కుక్కర్ అనేది మూత పెట్టేసి ఒక 7 to 8 whistles వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కాలు అనేది బాగా ఉడకాలి కాబట్టి ఒక 7 to 8 whistles అయితే ఉడుకుతాయి. సో ఈ విధంగా వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ కొంచెం ఎగిరే వరకు చూసుకుని ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. సో మనం రెసిపీ అనేది మనం సోర్వా కింద చేసుకుంటున్నాం కాబట్టి, సూప్ కింద చేసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీకి తగ్గట్టు మనం వాటర్ ఇంకా చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం మళ్ళీ పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు. సో మళ్ళీ ఒక 4 to 5 whistles వచ్చే వరకు కుక్కర్ అనేది మనం మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్ అనేది విజిల్స్ అయిపోయిన తర్వాత మెల్లిగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం తాలింపుకి తగ్గట్టు తాలింపు రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 tablespoon వచ్చేసి జీలకర్ర యాడ్ చేశాను, 1 tablespoon ఆవాలు, అలాగే తాలింపు సరుకులన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్, అన్నీ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిరియాలు అనేది యాడ్ చేస్తున్నాను, 1 tablespoon మిరియాలు. మిరియాలు అనేది టేస్ట్కి చాలా బాగుంటుంది. మనం పొడి కింద కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మిరియాల కింద కూడా తాలింపు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 7 to 8 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వెల్లుల్లిపాయలు అనేది టేస్ట్కి తగ్గట్టు మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక 4 to 5 ఎండిమిరపకాయలు వేసుకుంటున్నాను, వీటిని కూడా ద్వారాగా ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. సో తాలింపు అనేది రెడీ అయిపోయింది, లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ విధంగా కుక్కర్ అనేది విజిల్స్ వచ్చేసింది, 4-5 whistles. సో ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట మనం. సో లో ఫ్లేమ్లో ఒకసారి మళ్ళీ బాగా మనము విజిల్ తీసేసిన తర్వాత దగ్గరికి వాటర్ కొంచెం దగ్గరికి అయ్యే విధంగా చూసుకోవాలి. సో విధంగా మీకు రెసిపీకి తగ్గట్టు మీన్స్ మీకు ఎంత క్వాంటిటీలో మీకు సూప్ కావాలో అంతకు తగ్గట్టు కొంచెం ఇగర్ పెట్టుకోవాలి. సో స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ తాలింపు అనేది ఇందులో వేసుకోవాలి. సో కొంచెం మగ్గాలి అనేసి నేను కొంచెం లో ఫ్లేమ్లోనే స్టవ్ అనేది ఆన్లోనే ఉంచాను. సో ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాము. ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. సో మన మటన్ సూప్ రెసిపీ కర్రీ పాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, మేకాలు సోర్వా అన్నమాట. సో ఈ విధంగా చేస్తే రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. సో సూప్ అనేది చూసారు కదా, సో మనకి చాలా హెల్త్కి మంచిదన్నమాట మటన్ పాయ అనేది. సో టేస్ట్ ఉప్పు అనేది కొంచెం తక్కువైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఉప్పు సరిపోకపోతే వేసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసాను. సో మటన్ పాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ అనేది నేను ఆఫ్ చేసేసాను. సో లాస్ట్లో మనకి లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను టేస్ట్కి తగ్గట్టు. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మటన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, మటన్ సూప్ రెసిపీ. సో మేకల సోర్వా అన్నమాట. సో మా అమ్మ అయితే ఇలానే చేసి పెట్టేది నాకు, సో అదే రెసిపీ నాకు అలవాటు అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసాను.
సో ఇంకా కూడా వాడు కుక్ అవుతూనే ఉంది, కొంచెం ఎగరాలి అన్నాడు మా ఆయన. సో వాళ్ళ మన టేస్ట్కి తగ్గట్టు సూప్ అనేది బాగుంటుంది. తెల్లారితే మనకి చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి మటన్ కర్రీ అనేది, సో మనకి రెసిపీ అనేది, సో మనకి చపాతీల్లోకి, పరోటాల్లోకి, అలాగే రైస్ రోటీల్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ నేను వీడియో పోస్ట్ చేయక. సో చాలా అంటే నాకు చాలా డిసప్పాయింట్గా ఉంటుంది, వ్యూస్ అనేది రావట్లేదు, ఎవరు కూడా చూడట్లేదు, సో ఎంకరేజ్మెంట్ అనేది లేదన్నమాట. సో రెసిపీ ఎలా ఉందో చూసి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే. సో ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎన్ని పోస్ట్ చేస్తున్నా కానీ వ్యూస్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది, అలాగే ఏమీ అంత సపోర్టింగ్గా ఉండట్లేదు అన్నమాట, ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సూప్ అయితే చాలా మంచిది హెల్త్కి, పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినొచ్చు అన్నమాట, హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే మటన్ అనేది హెల్దీ ఫుడ్ కాబట్టి నాన్ వెజ్లోకి. సో డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్. సో మరొక బ్యూటిఫుల్ హెల్తీ టిప్స్తో, రెసిపీస్తో, బ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను మీ భావాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక బ్యూటిఫుల్ హెల్తీ టిప్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్గా తెలియచేయండి ఫ్రెండ్స్. మరొక వీడియో ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.